కానీ సార్, మీరు మాట్లాడే దాంట్లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చి అది మన దేశ కాలమాన పరిస్థితులు ఏ ఇష్యూ తీసుకున్నా సరే మీ పర్సనల్ని పక్కన పెట్టండి, ఒక సామాజికంగా ఒక ఇష్యూ తీసుకొస్తే మీరు మాట్లాడే ప్రతిదీ నిజమే, కాకపోతే కామన్ మ్యాన్ మాట్లాడలేడు, ఏది ఒప్పుకోలేడు, అది మీరు ఒప్పుకుంటారు, మీరు చెప్తారు. అందుకేంటంటే జనాలకి ఎలా కనపడుతుంటారంటే ఈయనంటారు, బాబు ఇలా మాట్లాడేస్తున్నారు, నెంబర్ వన్, లేదు ఎంత పర్వట్టడేమో అన్న పాయింట్ వస్తుంది. కానీ ఒక 30 ఏళ్ళు దాటిన తర్వాత సమాజాన్ని చూసిన తర్వాత ప్రతి ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత మీరు మాట్లాడేది వింటే మాత్రం ఇన్డెప్త్ అర్థమవుతూ ఉంటుంది. కరెక్టే కదా ఆయన చెప్పింది అనిపిస్తూ ఉంటుంది, టు బి ఫ్రాంక్. ప్రాక్టికల్ లైఫ్లో మీరు రామోయిజంలో నేను చూడని ఎపిసోడ్ లేదు యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. మీరు చెప్పినట్టుగా ఏజ్తో సంబంధం లేకుండా చూసారండి, దట్స్ రియల్లీ వండర్ఫుల్. యాక్చువల్లీ మీరు ఏదో ఇంటర్వ్యూస్లో మీరు ఏదో చెప్తుంటారు, నాకు వీళ్ళు ఇష్టం లేదు, వాళ్ళు ఇష్టం లేదు, నేను ఇంతే అని మీరు చెప్తున్నా కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు, ఒక పద్ధతిగా ఒక పాజిటివ్ వేలో అర్థం చేసుకునేవాళ్ళు, మిమ్మల్ని ఒరిజినల్గా అర్థం చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ బయట మీరు చెప్పేదానికి ఒరిజినల్గా మీరున్న దానికి అసలు సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అసలు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు అని మీరు ఇంటర్వ్యూలో చెప్పినా, ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా చక్కగా మాస్కులు వేసుకున్నారు, చక్కగా శానిటైజర్ పెట్టారు. సో నేను చాలా చూశాను సార్, ఇదేనే కాదు మీరు ఒక మంచి బయటకు చెప్తారు, నేను ఇవి చూస్తాను అవి చూస్తాను మీరు చెప్పినా కూడా మీరేంటి అనేది మీకు చాలా దగ్గర వ్యక్తులతో నేను మాట్లాడాను, మీ ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. బట్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, మీరు బయటకు చెప్పేదానికి మీరు ఒరిజినల్గా ఇంటర్నల్ రాము గారికి సంబంధం లేదు. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనండి, ఒక మంచి కొడుకు అనండి, ఒక మంచి హస్బెండ్ అనండి, ఒక మంచి తండ్రి అనండి. సో అసలు మీరు బయటకు చెప్పేదానికి మీ మనుషులు చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. అది నన్ను నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యా. పాయింట్స్ అండి. సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు నేను ఏదో కేర్ చేయను అని చెప్పిన దానికి అర్థం ఏంటి, బేసిక్గా కేర్ అనేది ప్రతి ఒక్కరిలో వాళ్ళకున్న లిమిటెడ్ మైండ్ స్పేస్ ఉంటుంది, లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను ఉదాహరణకి, నాకెవరో మైగ్రేషన్లో ఒక చిన్న పిల్లలు నడవలేక వాడిని కాళ్ళు నొప్పి పెడుతున్న బొబ్బలు కట్టిన నడిపేస్తున్న వీడియో ఒకరు చూపించి నాకు చాలా ఒక ఫేమస్ జర్నలిస్టు నాకు కళ్ళు ఏడిపోచేసింది ఆ వీడియో చూస్తే వాళ్ళ కష్టం. నాకేమనిపిస్తుందంటే ఎంతోమందికి ఎన్నో కష్టాలు అవుతూ ఉంటాయి మొత్తం ప్రపంచంలో కానీ దేశంలో కానీ అన్ని చోట్ల. కాకపోతే మీరు ఆల్మోస్ట్ రియాలిటీని కూడా ఒక సినిమాలో చూసి అలవాటైపోతుంది, ఆ పర్టిక్యులర్ మూమెంట్గా ఎమోషనల్గా మీరు ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అయ్యి తనకి ఏమైనా చేయాలా లేకపోతే దాని గురించి కళ్ళనీళ్ళు పెట్టేసుకుని గదగద గొంతుతో ఏదో మాట్లాడదు. నేను అలాంటివి చూసినప్పుడు ఆల్వేస్ జూమ్ అవుట్ చేసి ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు దానికి జరగాల్సి, ఇప్పుడు దాంట్లో మీకు యానిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, లేకపోతే వేరే సిచ్యువేషన్లో ఇంకో హ్యూమన్ బీయింగ్ కావచ్చు. ఎప్పుడైనా ఒకళ్ళు కష్టపడుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక సెంటిమెంటల్గా అది వస్తుంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్లో మునిగిపోవడానికి దాన్ని స్టడీ చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది నాలోని వేరేవాళ్ళు. నేను దాన్ని క్యారీ అయిపోను దానికి, ఆ పర్టిక్యులర్ జరిగిన దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ కేసులో నేను ఒక వన్ ఆఫ్ ద రేపిస్ వైఫ్ని కలిసినప్పుడు, అంటే పోవర్టీ అనేది ఉందని నాకు తెలుసు, అంటే మరీ అంత ఇగ్నోరెంట్ పర్సన్ కాదు కదా. కాకపోతే ప్రెగ్నెంట్ గర్ల్ పొద్దున్న 4 గంటలు లేచి పొలం పనికి వెళ్ళాలి అనేది అసలు నాకు అసలు ఊహ కూడా అంత ఎప్పుడు నాకంటే ఐ నెవర్ న్యూ, ఎందుకంటే అసలు ఆ ఫీల్డ్లో నేను లేను కాబట్టి నాకు తెలియదు. ట్రూ, ఉన్నారు. సో అప్పుడు మా అయితే నేను రేణుకాకి ఏదో చిన్న హెల్ప్ చేయొచ్చు, కానీ రేణుకా లాంటి లక్షలు ఉంటారు కోర్టులు. ఇప్పుడు నేను సడన్గా నా సినిమాని మానేసి నేను కంకణం కట్టుకుని వాళ్ళందరిని ఉద్దరిస్తాను, నేను బయలుదేరలేదు కదా, అంటే ఉట్టే ఒక్కదాన్ని స్పందించడం అనేది అది నా లైఫ్లో జరిగిన ఒక చిన్న సినిమా. అది అలా చూస్తాం. ఎప్పుడైతే నేను అది సీరియస్ అనుకుంటానో నేను అన్నీ వదిలేసి అలాంటి సంఘ సంస్కారం స్టార్ట్ చేసేది చేస్తే, అలా నేను చేయనప్పుడు ఇంకా నా సెల్ఫిష్నెస్ కోసం బతుకుతాను అనేది నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. అందుకని నేను డైరెక్ట్గా చెప్తాను, నేను సెల్ఫిష్, నేను స్వార్థపరుణ్ణి, నేను ఎవరిని కేర్ చేయను అని చెప్పడానికి రీజన్ అనుకో ఇది ఉంటుంది. ఎందుకంటే నేను నిజం ఒప్పుకుంటున్నాను, నిజం అనేది నేను సత్యరిశ్చంద్రుని అయిపోతాను లేకపోతే నిజం అనేది చెప్పాలని కూర్చుంది కదా. నిజం ఎందుకు చెప్తానంటే నా నిజం అనేది నా ఈగోలోంచి వస్తుంది,
ఎందుకంటే ఇంకొకరి నుంచి నేను దాసేది నేను చేస్తే అది నా అహం నాకు ఒప్పుకోదు. అందుకని నేను నిజం చెప్తాను. అంతేగాని అది వర్చ్యుగా చూడను, అది ఒక గొప్ప పనిగా నేను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.